వచ్చాం కదా, అప్పుడేం మౌనం కదా నేను, జయ పెన్నామాయికి అని మనసులో అనుకున్నా. తర్వాత సైగిల్ చేశా మళ్ళీ మల్లికార్జున సార్కి, ఏంటంటే కుందు అన్నారు. పెన్న కూడా ఏడా ఉంది కదా, ఇలా అక్కడ కలిసేటప్పుడు దారిలో మీరు ఎర్రగుండ నుంచి వచ్చారు కదా, దారిలో వస్తుంది సార్. కరెక్ట్, మనం బద్వేలు వెళ్ళేటప్పుడు కూడా దారిలో ఒకసారి బాగా వరద వచ్చి మునిగింది కదా, వెన్నే కదా మొన్న మధ్య జనం కొందరు కొట్టుకుపోవడం కూడా జరిగింది. అది చెయ్యర్ స్వామి, అన్నమయ్య జిల్లాలో నందలూరు దగ్గర చెయ్యర్ ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు గేట్లో ఎక్కువ వాటర్ వచ్చినాయి. చిత్తూరు జిల్లా అంతా ప్రాజెక్ట్ పోయింది, గేట్లు అన్ని ఎత్తిపోయినాయి. ఆ గుడిలో పొద్దున్నే ఎవరు మాట్లాడితే వాళ్ళ వైపు కార్తీక మాసం రోజు పొద్దున్నే స్నానాలకని 5 వెళ్ళారు అందరు మహిళ అంతా, 30 వాష్అవుట్ స్వామి. 5:30 ఆ మధ్యలో వచ్చింది స్వామి అది. వీళ్ళు పూజలు చేసుకుంటున్నారు, గేట్లో కడతారు. ఇప్పుడు ఉన్నాం కదా స్వామి ఇక్కడ, అట్లా వాష్అవుట్ అయినారు స్వామి. లాస్ట్ ఇయరే ఎగ్జాక్ట్ 1 స్వామి కార్తీక మాసంలో అంతే స్నానానికి పోయి ప్రాణం పోగొట్టుకున్నా. గురి పూజలు ఆడు చేసుకుంటా, ఒత్తులు వెలిగిస్తా, దీపాలు వెలిగిస్తా. అది ఎప్పుడు ప్రాజెక్ట్ అది అసలు, ఎన్ని దాని వయసు ఎంత? సుమారు 30 ఉంటుంది సార్. 30 కొట్టిపోయిందిరా, అది మన యొక్క దృఢత్వం, నైపుణ్యం, దృఢత్వం, నైపుణ్యం. బృహదీశ్వరాలయం 1000 అయిందిరా, అట్లే ఉంది. బ్రిటిషోడు స్వార్థం కోసం కట్టిన, వాడి ప్రాజెక్టులు స్ట్రాంగ్గా ఉన్నారు, ఇంకా ఉన్నాయి. అంచనా వేయలేకపోయారు సార్, ఫ్లడ్ నుంచి వస్తుందని అప్పట్లో అంచనా, వాళ్ళు అంచనా నిర్మించారు, అంచనా నుంచి వచ్చినాయి సార్ మాకు. ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా డిజైన్ చేస్తాం. ఇదంతా వర్షాలు వస్తే వస్తాయి సార్. ఇదంతా ఫ్లడ్ వెళ్ళిపోయినా వచ్చినప్పుడు వస్తాయి, అంటే ఇక్కడేం ప్రమాదం జరగదు. 4-5 ఉంటాయి, నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇక్కడ గోశాల కూడా ఒకసారి ఇట్లా వచ్చాయి, 1 వరకు వచ్చాయి. అప్పుడు నేను ఆవులన్నీ తీసుకెళ్ళి ఆ విలేలో గట్టు మీద పెట్టాం, కొండ మీద గుట్ట మీద. ఓకే ఓకే ఓకే. మాకు విషయాలు తీసేవా ముందు ఇక్కడ అంతా సీన్ ఉంది. నాకు ఎంత ఇష్టం మీ ఛానల్ ముందు ఉన్నది. పడతాడు, పడలేదు పడిపోతాడు సార్. అది నిజమే కానీ సమయం పాటించే మనసత్వం లేదు. ఆవేశం, ఆవేశం తప్పు కాదు, కానీ ఆలోచనతో కూడిన ఆవేశం ఉన్నతం. అయితే బాధాకర విషయం ఏంటంటే, రాత్రి ట్రైన్ దిగి వచ్చేప్పుడు చెప్పాను నేను, ఇప్పుడు సీమలో పౌరుషం ఇదివరకు ఉన్నంత లేదు లేప్ప. అవును, లేదు, తగ్గిపోయింది, చచ్చిపోయి. నేను ఇక్కడ వీపు చూస్తున్నావా, ఇక్కడ నుంచి వాసల కోసం రోసం పోయిస్తాను. కాదన్నా, నీది వాడకనానా? నేనే కళ్ళు మూసుకు మాట్లాడుతుంటే నీది వాడకు, అసలు నీ బ్రెయిన్ వాడక అక్కర్లేదు. వీపు తీస్తావా? నీది వాడద్దన్నాను కదా, చెప్పే పాయింట్ పోతుంది కదా. చెప్పండి చెప్పండి. పౌరుషం చచ్చిపోయింది సీమలో, చచ్చిపోబట్టి మత మార్పులు జరుగుతున్నాయి, పెరుగుతున్నాయి. లేకపోతే వీరబ్రహ్మంగారు పుట్టిన సీమలో, రాఘవేంద్ర స్వామి పుట్టిన సీమలో, వెంకటేశ్వరం వెలిసిన సీమలో, అన్నమయ్య పుట్టిన సీమలో, పుట్టపర్తి నారాయణాచార్యులు వారు పుట్టిన సీమలో, మొల్ల పుట్టిన సీమలో, అలసాని పెద్దన పెద్దన పుట్టిన సీమలో, అష్టదిగ్జాల్లో ఒకటి కదా అలసాని పెద్దన, ఏడా కదా పక్కన. ఏమొచ్చిందండి, రండి, సమయం అయిందిగా, రండి రండి.